19 ఏళ్ల పాటు భారత క్రికెట్ కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడు ధరించిన జెర్సీ నెంబర్ 12 కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలని మాజీ క్రికెటర్ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. సోమవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు ముగింపు పలుకుతున్నట్లు యువరాజ్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసింది. యువీ రిటైర్మెంట్ పై గౌతమ్ గంభీర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నీ అద్భుతమైన కెరీర్ కు అభినందనలు. భారత్ కు వన్డే క్రికెట్ లో నువ్వు అత్యుత్తమ బ్యాట్స్మెన్ వి. యువీ సేవలకు గాను జెర్సీ నెంబర్ 12 కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలి. నాకెప్పుడు నీ తరహాలో బ్యాటింగ్ చేయాలని ఉండేది ఛాంపియన్ అంటూ ట్వీట్ చేశారు గంభీర్. ఇక యువరాజ్ సింగ్ ఆల్రౌండర్ గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా టీమిండియాకు 2 ప్రపంచ కప్లు అందించడంలో కీలక పాత్ర పోషించారు యువరాజ్ సింగ్. అయితే తన రిటైర్మెంట్ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, సహచరులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. క్రికెట్ కోసం నా రక్తం స్వేదం దారిపోసాను. క్యాన్సర్ బాధితులకు సాయం అందించడమే నా తదుపరి లక్ష్యం. జీవితంలో ఏ విధంగా పోరాడాలో క్రికెటే నేర్పింది. జీవితంలో నేనెప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. క్రికెట్ ఆడటం, పోరాడటం, పడటం, లేవటం, ముందుకు సాగడం వంటివి నేర్పింది అంటూ యువీ భావోద్వేగానికి గురయ్యారు. I can't really explain in words what is that feeling. This game taught me how to fight, how to fall, to dust myself off, to get up again and move forward. I have failed more times than I have succeeded, but I never gave up and will never give up till my last breath. And that's what cricket taught me. I gave my blood and sweat to the game once I got onto it, especially when it came to representing my country.